పెట్రోల్ గ్యాస్ ధరల పెంపుపై టిఆర్ఎస్ రోడ్డెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హైదరాబాద్ పంజాగుట్టలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని ధరలు పెరిగాయని ఆరోపించారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారికే కేంద్రం సబ్సిడీ ఇస్తోందన్నారు కవిత. ఒక్క రూపాయి అప్పు తీసుకుంటే మొత్తానికి మొత్తం తిరిగి కడతారు. 99% పేమెంట్ ఉంటుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో. అదే విధంగా మా రైతన్నలు తీసుకుంటే 99% పేమెంట్ ఉంటుంది వాళ్ళది. అంటే చిన్న చిన్న వాళ్ళకైతే మనకు రాలేదు సబ్సిడీ, మరి రుణమాఫీ మనకు కాలేదు. ఎవరికి జరిగింది రుణమాఫీ? అంబానీలకు, అదానీలకు, మన దేశం విడిచిపెట్టి పారిపోయిన విజయ్ మాల్యాలకు, మేహుల్ చోస్కి, ఇటువంటి వాళ్ళందరినీ. వీళ్ళందరికీ ఈ మధ్య ఒక ముద్దు పేరు పెట్టిరట. వీళ్ళందరినీ కలిపి ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అని ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారట. ఎవరైనా బ్యాంకులో పన్ను ఎగ్గొట్టాలంటే ఆ వాట్సాప్ గ్రూప్లో ఏరుతారట. తెల్లారి బ్యాంకు రుణమాఫీ వాళ్ళకి జరుగుతుందట. అది జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో. నేను ఈ సందర్భంగా మనందరికీ కూడా కోరేది ఒకటే, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ముఖ్యంగా పేద ప్రజలకు రావాల్సినటువంటి సబ్సిడీ పక్కదారి పడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు తెలిసే విధంగా మన తెలంగాణ యువమిత్రులందరూ కూడా మేల్కోవాలి. ఈ యొక్క మెసేజ్ని సోషల్ మీడియా ద్వారా ఇంటింటికి చేరవేయాలి. ఇవాళ పెరుగుతున్నటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరను వెనక్కి తీసుకెళ్లాలి. మనందరం కూడా ధైర్యం కోల్పోద్దు. ఎందుకంటే ఈ ప్రభుత్వం సంగతి చూసినాం మనం. అక్కడ ఆపకుండా ఒక సంవత్సరం వాళ్ళు ఒక్క రూపాయి అప్పు తీసుకుంటే మొత్తానికి మొత్తం తిరిగి కడతారు. 99% పేమెంట్ ఉంటుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో. అదే ఈ రోజు దేశంలో ప్రజానీకానికి అర్థమైపోయింది. మరి తప్పకుండా ఈ దేశం నుంచి నరేంద్ర మోడీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు కూడా ఆసన్నమైనాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఎట్లుండాలంటే కేసీఆర్ గారు లాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చల్లంగా ఉండాలి, సుఖ సంతోషాలతోనూ ఉండాలి. ఈరోజు 2014లో మరి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ 8 సంవత్సరాలలో 24 గంటల కరెంట్ ఇచ్చింది. అదేవిధంగా రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగడానికి నీళ్లు, దీంతోపాటు రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు. ఒక ఆడ కూతురు పెండ్లైతే మరి 100,000 రూపాయలు మానవామ కట్నం కింద ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు 150 కార్యక్రమాలు.